హై నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు కూడా మరికొన్ని కొత్త శారీస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కనీసం మీకు నచ్చిన శారీ వరకైనా మీరు స్కిప్ చేయకుండా చూసారంటే నేను చెప్పే శారీ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి ఇక ఈ రోజు చూపించే శారీస్ అన్ని కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే తీసుకొచ్చేసానండి శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ముందుకైతే ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీని అయితే ఓపెన్ చేసేద్దాం చాలా వరకు వీడియోని చూస్తున్నారు కానీ శారీస్ నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేయడం లేదు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదండి మీకోసం ఇంత టైం కేటాయించి నేను కొత్త శారీ కలెక్షన్ని ప్రతిరోజు తీసుకొస్తున్నాను కదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మన ఛానల్లో అయితే కొత్త శారీ కలెక్షన్ వస్తూనే ఉంటుంది మీరు ప్రతిరోజు చూడండి మీకు నచ్చిన శారీ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి మీషోలో రీసెంట్గా అయితే శారీస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతున్నాయండి కొత్త శారీ కలెక్షన్ వస్తుంది అదే విధంగా శారీస్ కూడా తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుతున్నాయి మీరు విశ్లేషణలో పెట్టయితే లేట్ చేయకండి ఇక మీషో నుండి మీకు ఏమైనా శారీ రివ్యూస్ కానీ జ్యువెలరీ రివ్యూ కావాలి అంటే వాటి కోడ్స్ని లేదా లింక్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి మీరు సెండ్ చేసిన ఎయిట్ డేస్ తర్వాత నేను ఆ వీడియోనైతే మీకు సెండ్ చేస్తానండి అలాగే ఎవరు శారీ రివ్యూస్ చేయమన్నారో వాళ్ళ నేమ్ని కూడా మన ఛానల్లో స్క్రీన్ పైన అయితే ఇచ్చేస్తాను అలాగే మీకు శారీస్ నచ్చితే మాత్రం కంపల్సరిగా వీడియోకి అయితే లైక్ చేయండి ఇక ఈ శారీనైతే మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీని అయితే తీసుకున్నానండి ముందుగా అయితే శారీకి వచ్చిన బ్లౌజ్ నైతే చూసేద్దాం ఇక్కడ బ్లౌజ్ అయితే వన్ మీటర్ దాకా వచ్చేసిందండి ఇక్కడ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ లైట్ బ్లూ షేడ్ లోనైతే ఉంటుంది బార్డర్ మాత్రం గ్రీన్ షేడే ఉంటుందండి మనకి శారీకి కానీ బ్లౌజ్కి కానీ ఇదే బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ బార్డర్లో చూస్తున్నారు కదా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇలా బ్రిక్స్ టైప్ అయితే డిజైన్ ఉంటుంది ఇది డైమండ్ షేప్ డిజైన్ కాదు అని స్క్వేర్ అలా ఉండదు డిఫరెంట్గా కింద ఉంది కదా ఆ టైప్ అయితే వచ్చేసింది పైన వచ్చేసి డైమండ్ షేప్ డిజైన్ అయితే వచ్చేసింది ఈ బార్డర్ వెడల్ కూడా సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది బార్డర్ కానీ బ్లౌజ్ కానీ మొత్తం కూడా గోల్డ్ జెరీ వ్యూవింగ్ వచ్చేసిందండి ఈ బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాకా వచ్చేసింది కాబట్టి హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకైనా ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకోవాలి అనుకున్న ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది ఇక బ్లౌజ్ సెంటర్లో చూస్తున్నారు కదా ఇక్కడ డిఫరెంట్గా వచ్చేసిందండి డిజైన్ అయితే కలర్ కూడా మీకు తేడా తెలుస్తుంది కదా బార్డర్ ఏమో గ్రీన్ షేడ్ లో ఉంది బ్లౌజ్ ఏమో బ్లూ షేడ్ అయితే వచ్చేసింది మీకు వీడియోలో కనిపిస్తున్న ఎగ్జాక్ట్ కలర్ అయితే బ్లౌజ్ ఉంటుందండి ఈ బ్లౌజ్లో అంతా కూడా చూడండి ఈ విధంగా అయితే డిజైన్ వచ్చేసింది ఎప్పుడు మనకు చిట్టి చిట్టి ఫ్లవర్స్ లేదా డైమండ్ షేప్ డిజైన్ సెల్ఫ్ వివింగ్ అలా వచ్చేస్తుంది కదా ఈ బ్లౌజ్కి వచ్చిన డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది లుక్ అయితే బాగుందండి ఇలాంటి బ్లౌజెస్ అయితే కుట్టించుకున్న తర్వాత లుక్ చాలా బాగుంటుంది ఇక శారీకి వచ్చిన పై బార్డర్ అయితే బ్లౌజ్ కూడా వచ్చేసింది నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చేసిందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా ఉందండి నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా ఈ బార్డర్ని అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకైనా ఈ బార్డర్ సరిపోతుంది హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుందండి అంత పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది రీసెంట్గా అయితే ఏ శారీకైనా సరే ఇక్కడ బ్లౌజెస్ అయితే చాలా పెద్దగా వచ్చేస్తున్నాయి వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ కూడా వచ్చిన శారీస్ అయితే మన ఛానల్లో రివ్యూస్ వచ్చాయండి అంత పెద్ద బ్లౌజెస్ అయితే వచ్చేస్తున్నాయి బ్లౌజ్ అలాగే పళ్ళు అయితే సేమ్ షేడ్లోనైతే ఉంటాయండి ఇక్కడ పళ్ళు కూడా హాఫ్ మీటర్కి ఎక్కువగా వచ్చేసిందండి పెద్దగానే ఉంది మీరు బ్లౌజ్కి కొంచెం తక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది అనుకుంటే మాత్రం ఈ పళ్ళుకి అయితే మీరు ఒక ఫైవ్ ఇంచెస్ వరకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ని ఉంచారంటే పళ్ళు పెరుగుతుంది లుక్ అయితే బాగుంటుందండి తక్కువ ఫ్యాబ్రిక్ పడుతుందన్న వాళ్ళైతే అలా సెట్ చేసుకోండి ఇక్కడ బ్లూ షేడ్ చూస్తున్నారు కదా పళ్ళులో క్లియర్గా కనిపిస్తుంది ఈ బ్లూ షేడ్ అండ్ గ్రీన్ మిక్సింగ్ ఉండి బ్లౌజ్ అయితే ఉంటుంది పళ్ళుకి అయితేనేమో ఇక్కడ మధ్య మధ్యలో ఫ్లవర్స్లలో ఇలా కొంచెం బాక్స్ టైప్ డిజైన్ ఉంది కదా అందులోనైతే బ్లూ షేడ్ వచ్చేసిందండి పళ్ళు కూడా సూపర్గా ఉంది కదా చాలా బాగుంది ఇక శారీని కూడా క్లియర్గా చూసేద్దాం నాకు పర్సనల్గా శారీ అయితే చాలా బాగా నచ్చేసిందండి శారీ తక్కువ కాస్ట్ కదా మంచిగా వస్తుందా లేదా అనేది కొంచెం డౌట్ ఉండే కానీ శారీ ఓపెన్ చేసినాకైతే నాకు చాలా బాగా నచ్చేసిందండి బార్డర్ కానీ శారీ లుక్ కానీ సూపర్గా ఉంది ఇందులో శారీకి వచ్చిన బార్డర్ని చూస్తున్నారు కదా ఇలా డిఫరెంట్గా బార్డర్ అయితే ఒక రెండించుల వరకు వచ్చేసింది తర్వాతనైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బాక్స్ టైప్గా ఉండే అందులోనైతే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇదంతా కూడా గోల్డ్ జరీ వివింగ్ ఏనండి ఈ బార్డర్ వెడల్పు అయితే సిక్స్ ఇంచెస్ ఉంది వర్క్ కూడా నీట్గా ఉందండి డిఫరెంట్గా ఉంది ఈ మధ్యకాలంలో అన్ని బార్డర్స్ కూడా కొంచెం పెద్దగా వస్తున్నాయి సేమ్ ఫ్లవర్ డిజైన్సే ప్రతి బార్డర్లో ఉంటున్నాయి ఏ శారీ తీసుకున్నా కానీ ఒకటే ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఈ శారీ బార్డర్కి అయితే ఇలా డిఫరెంట్గా వచ్చిందండి ఇలాంటి శారీస్ కట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుందండి కానీ శారీ క్యాటలాగ్లో సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఈ ఒక్క కలరే ఉంది నచ్చిన వాళ్ళైతే శారీని మిస్ అవ్వకండి నేను హైలీ హైలీ రికమెండ్ చేస్తాను అంత మంచిగా ఉంది నాకైతే అంత బాగా నచ్చింది శారీ ఇక ఈ శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలాంటి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అంతా కూడా గోల్డ్ జెరీ వివింగ్ ఏనండి ఈ ఫ్లవర్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా మధ్యలో మంచి బ్లూ షేడ్లోనైతే ఈ చిట్టి చిట్టి ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఇక్కడ శారీ పై బార్డర్ కూడా రెండించుల వరకే ఉంటుంది కింద మనం చూసాం కదా డిఫరెంట్గా ఉన్న డిజైన్ అదే డిజైన్ అయితే ఇక్కడ పై బార్డర్లో వచ్చింది శారీ అయితే లైట్ వెయిట్గా ఉందండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా డార్క్ నావీ బ్లూ కలర్కి అయితే ఇలా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది మధ్యలోనేమో గోల్డ్ అండ్ బ్లూ షేడ్లోనైతే ఫ్లవర్ డిజైన్ అయితే ఉందండి సూపర్గా ఉంది శారీ అయితే మీరు ఇంకా రిచ్గా శారీ కనిపించాలి అంటే వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే మాత్రం ఈ శారీ లుక్ అయితే అదిరిపోతుందండి అంత మంచిగా వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎంతవరకు ఈ శారీ నచ్చిందో మీ కామెంట్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి వీలుంటే నేను ఈ శారీ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పిక్ అయితే నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే యాడ్ చేస్తాను ఇక శారీ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి క్లియర్గా చూడండి నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది ఇక్కడ శారీ వచ్చేసి బనారసి సిల్క్ శారీ అండి లైట్ వెయిట్గా ఉంది అస్సలు వెయిట్ లేదు ఈజీగా క్యారీ చేయగలుగుతారు శారీ లెంత్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంది హైటెక్ ఉన్న వల్ల కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీకు వీడియోలో కొంచెం ఈ నావీ బ్లూ షేడ్ అనేది డల్గా కనిపించవచ్చు కానీ బయట అయితే సూపర్గా ఉందండి మంచి షేడ్లో అయితే ఈ నావీ బ్లూ కలర్ అయితే వచ్చేసింది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఎక్కడ డ్యామేజ్ అయితే రాలేదండి మీరు వీడియోలో చూస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ మీకు కూడా కావాలి అంటే నేను ఇచ్చే లింక్స్ ద్వారా మీరు ఆర్డర్ని చేసుకోండి సేమ్ శారీస్ అయితే మీకు వస్తాయి ఒక్కొక్క శారీ కలర్ చేంజ్ అవుతుందేమో కానీ శారీస్ అయితే మంచి ఫ్యాబ్రిక్తో వస్తాయి వీడియోలో చూసిన సేమ్ శారీ మీకు వస్తుంది నేను ఆర్డర్ చేసిన లింక్నే కదా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అందుకనేసి చెప్తున్నాను ఇక నెక్స్ట్ శారీ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ముందు చూయించిన శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది ఇక ఈ శారీని మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం క్యాట్లాగ్లోనైతే కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు ఒక్కసారి క్యాట్లాగ్ని ఓపెన్ చేసి చూడండి నచ్చిన కలర్ని అయితే ఆర్డర్ని చేసుకోవచ్చు ఇక ఇంతవరకు వీడియోని చూస్తున్నారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళు ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే వెంటనే లైక్ అయితే చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా త్వర త్వరగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఒక నాలుగించుల వరకే ఉంటుందండి బ్లౌజ్ అయితే మంచి గ్రీన్ షేడ్లో వచ్చేసింది ప్యారెట్ గ్రీన్ షేడ్లోనైతే ఈ బ్లౌజ్ ఉంటుంది ఈ బ్లౌజ్లో ప్రత్యేకత ఏమిటంటే శారీకి కూడా జెరీ వివింగ్ రాదండి అంతా కూడా థ్రెడ్ వివింగ్తోనే శారీ ఉంటుంది ఎక్కడ ఒక్క రవ్ అంతా కూడా గోల్డ్ జరీ వివింగ్ కానీ సిల్వర్ జరీ వివింగ్ కానీ రాలేదు అంతా కూడా థ్రెడ్ వివింగ్తోనే ఉంటుంది ఇక్కడ శారీ చూస్తున్నారు కదా ఈ విధంగానైతే సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఈ సెల్ఫ్ డిజైన్లోనే అక్కడక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ వివింగ్ అయితే వచ్చేసింది జెరీ వీవింగ్ అయితే కాదు కొంతవరకు ఇలా జెరీ వీవింగ్ కాకుండా ఇలా సింపుల్గా ఉండే విధంగా ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళైతే ఈ శారీని కంపల్సరీగా ఆర్డర్ని చేసుకోండి శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు వచ్చేసింది హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సరిపోతుంది ఈ బ్లౌజ్ కూడా పై బార్డర్ కింది బార్డర్ అయితే సేమ్ శారీకి వచ్చిన విధంగానే వచ్చేసాయి ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ ని కూడా చూసేద్దాం ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా ప్యారెట్ గ్రీన్ షేడ్ లోనే వచ్చేసింది ఇక్కడ మొత్తం కూడా పికాక్ డిజైన్ అయితే ఉంది చూడండి అంతా కూడా థ్రెడ్ వివింగ్ ఏనండి ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ ఇక్కడ జరి వివింగ్ అయితే రాదు హాఫ్ మీటర్ వరకే పళ్ళు ఉంది తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇక ఈ అయితే మీరు ఆఫీస్ వేర్గా కానీ డైలీ వేర్గా కానీ బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అయితే బాగుంటుందండి సారీ శారీ లైట్ వెయిట్గా ఉంది ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ శారీ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి చక్కగా తీసుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇలాంటి శారీస్ అయితే బాగా సూట్ అవుతాయి మెత్తగా ఉందండి లైట్ వెయిట్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు పెద్దవాళ్ళు అంటే మరీ పెద్ద ఏజ్ కాదండి మన అమ్మ లేదా అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి లైట్ వెయిట్గా ఉంది కాబట్టి ఒక శారీ అయితే చూడండి ఇక పళ్ళు వరకు అయితే మనకి ఇలా సైడ్ వరకు తిరుగుతుంది కదా పళ్ళు అక్కడి వరకు ఇలా నిండుగా వచ్చేసాయి హంసల డిజైన్ అయితే తర్వాత నుంచి చీర కుర్చీలు స్టార్ట్ అయ్యే నుంచి అయితే ఇలా కొంచెం దూరం దూరంగా అయితే స్ట్రైట్ లైన్స్లో వచ్చేస్తుంది నేను అది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ విధంగానైతే మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది స్ట్రైట్ లైన్స్లోనైతే హంసల డిజైన్ వచ్చేస్తుంది శారీలో సెల్ఫ్ వివింగ్ ఉంటుందండి అక్కడక్కడ వచ్చిన హంసలకే ఇలా హైలైట్గా అయితే థ్రెడ్ వివింగ్తో అయితే కనిపిస్తుంది శారీ అయితే చాలా బాగుందండి కలర్ ఆప్షన్స్ కూడా ఇందులో దగ్గర దగ్గరగా టెన్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే ఆర్డర్ని చేసుకోవచ్చు శారీకి పై బార్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా వస్తుంది తేడా అయితే ఏముండదు మంచి ప్యారెట్ గ్రీన్ బార్డర్ అయితే ఈ శారీకి వచ్చేసింది ఇక మొత్తం కూడా బార్డర్ వెడల్పు చెప్పాను కదా ఒక నాలుగించుల ఇంచుల వరకే ఉంటుంది కానీ మరి పెద్దగా ఉండదు లుక్ అయితే చాలా బాగుందండి శారీ కూడా మెత్తగా ఉంది ఇక శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి థ్రెడ్ వీవింగ్ అండి ఇదైతే జరి వీవింగ్ అయితే కాదు అంతా కూడా థ్రెడ్ వీవింగ్తోనే ఉంటుంది శారీ బ్యాక్ సైడ్ అయితే నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది లెంత్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంది హైటెక్ ఎక్కువ ఉండడం వల్ల కూడా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ శారీకి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చేసిందండి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నేనైతే పిక్స్ని కొన్నిటిని ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను ఇక శారీ ఎండింగ్ పార్ట్లో కూడా మొత్తం కూడా డిజైన్ వచ్చేసిందండి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అయితే రాలేదు ఎప్పుడు హెవీగా ఉండే శారీసే కాదండి అప్పుడప్పుడు ఇలాంటి శారీస్ కూడా కడితే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి ఒక్కసారి అయితే నచ్చిన వాళ్ళు చూడండి ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ ఈ శారీని కూడా మంచి ట్రెండింగ్గా ఉన్న శారీని కొంచెం ఫంక్షన్ వేర్గా కట్టుకునే శారీని అయితే తీసుకొచ్చాను మనం ఈరోజు షేర్ చేసిన శారీస్లలో ఈ శారీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది శారీ కాస్ట్ అయితే లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి నాకు కలర్ కాంబినేషన్ నచ్చి అయితే ఆర్డర్ని చేశాను ఇక్కడ ఏంటంటే నాకు కలర్ చేంజ్ అయితే వచ్చింది నేను పింక్ బార్డర్ ఉన్న శారీని ఆర్డర్ని చేశాను నాకు ఇక్కడ వచ్చేసి రాయల్ బ్లూ షేడ్లో ఉన్న బార్డర్ అయితే వచ్చేసింది సేమ్ శారీ కానీ కలర్ చేంజ్ అయ్యింది నేను పిక్నైతే యాడ్ చేస్తాను శారీకి అట్లాగ్లో పింక్ శారీ ఒకటే అవైలబుల్గా ఉంది కానీ నాకైతే వచ్చిన శారీ ఈ శారీ వచ్చేసింది మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెడతారు కదా అక్క ఒకటే శారీ ఉంది మీరు ఈ శారీని ఎడ తీసుకున్నారని నాకైతే కలర్ చేంజ్ వచ్చింది ఇక అయితే మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం ముందుగా అయితే శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం ఇక్కడ పళ్ళు అయితే చాలా బాగా వచ్చేసిందండి పళ్ళులో వచ్చిన ఫ్లవర్స్ అయితే నీట్గా కనిపిస్తాయి ఇక్కడ కొంగుకు చివరిలోనైతే ఇలా దారలతో అయితే చీర కొంగులు వచ్చేసాయండి లుక్ అయితే చాలా బాగుందండి మొత్తం కూడా వచ్చేసాయి ఎక్కడ ఒకటి పోయినట్టుగా అయితే ఏమీ లేదండి నీటుగా వచ్చేసింది మంచి రాయల్ బ్లూ షేడ్లోనైతే ఈ థ్రెడ్స్ అయితే వచ్చాయి ఇక పళ్ళును కూడా చూసేద్దాం పళ్ళు అయితే హాఫ్ మీటర్ ఉంది ఈ పళ్ళులో వచ్చిన ఫ్లవర్ డిజైన్ అయితే చాలా బాగుందండి మొత్తం కూడా బ్లాక్ థ్రెడ్తో అయితే లీవ్స్ ఉంటాయి ఇక్కడ ఫ్లవర్స్ ఏ కలర్ చేంజ్ అవుతాయి పింక్ బ్లూ ఎల్లో షేడ్లోనైతే ఈ ఫ్లవర్స్ వచ్చాయండి మొత్తం పళ్ళు కూడా రాయల్ బ్లూ మిక్సింగ్ ఉంటుంది మంచి నీట్ గా కనిపిస్తుంది పళ్ళు అయితే ఇక తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది ఈ శారీ అయితే వెయిట్ ఎక్కువగా ఉందండి మరి లైట్ వెయిట్గా గా లేదు అలానే మీడియంగా కూడా లేదు వెయిట్ అయితే చాలానే ఉంది మేము శారీ వెయిట్ని క్యారీ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళైతేనే శారీని ఆర్డర్ని చేసుకోండి లైట్ వెయిట్ శారీ కలెక్షన్ అయితే కాదండి వెయిట్ చాలా ఉంది శారీ అయితే ఇక శారీకి వచ్చిన పై బార్డర్ చూస్తున్నారు కదా ఒక మూడించుల దాకా బార్డర్ ఉంది ఇందులో గోల్డ్ జరీ వివింగ్ ఉంది అలాగే మనకి పళ్ళులో కానీ శారీ సెంటర్లో ఉన్న థ్రెడ్ వివింగ్తో అయితే ఫ్లవర్స్ ఉన్నాయి కదా అదేవిధంగా పై బార్డర్లో కూడా వచ్చాయి ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా చూద్దాం ఇక్కడ కింది బార్డర్ కూడా సేమ్ మనకి పై బార్డర్లో కనిపించింది కదా అదే విధంగానైతే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది తర్వాతనైతే ఇలా డిఫరెంట్గా డిజైన్ అయితే ఉంది ఈ బార్డర్ వెడల్పు మొత్తం కూడా ఇంచుల దాకా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది మెత్తగా ఉంది బార్డర్ అయితే కానీ శారీ మొత్తం చూసుకుంటే వెయిట్ ఎక్కువగా ఉందండి ఇక శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇందులో నేను ఆర్డర్ చేసి చూసిన కలర్ ఉంది కదా పింక్ అండ్ ఇలా మధ్యలో వచ్చిన ఈ గోధుమ కలర్ శారీ అది కూడా చాలా బాగుంది ఈ శారీ కూడా మంచి కలర్ కాంబినేషన్లోనే వచ్చేసింది శారీ సెంటర్లో అంతా కూడా ఇలా మొత్తం జరీ వీవింగ్ అయితే ఉంటుంది శారీకి జరీ వీవింగ్ ఉంటుంది కానీ ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తోనే వచ్చేస్తాయి మనకి ఆర్గంజా శారీస్ వస్తాయి కదా ఆర్గంజా పట్టు శారీస్ అలా ఆ టైప్ లోనైతే ఈ శారీ ఉంటుందండి మొత్తం కూడా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లవర్ డిజైన్ అయితే సెంటర్లో వచ్చేసింది ఈ సెంటర్ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి కానీ శారీ మాత్రం వెయిట్ ఉంది ఈ థ్రెడ్ వీవింగ్ అలా రావడం వల్లనేమో కానీ వెయిట్ అయితే ఉంది శారీ మొత్తం కూడా ఈ ఫ్లవర్ డిజైన్ చూస్తున్నారు కదా పింక్ ఎల్లో బ్లూ షెల్లోనే ఈ డిజైన్ అంతా కూడా వచ్చేస్తుంది ఎక్కడ ప్లేన్ పార్ట్ అయితే రాలేదండి ఇక శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది నా సజెషన్ ఏంటంటే శారీగా కాకుండా మనం లాంగ్ ఫ్రాక్గా కానీ లేదా లెహెంగాగా కానీ కన్వర్ట్ చేసుకోవడానికి అయితే శారీ బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్లో ఉంది మొత్తం కూడా మంచి బ్రైట్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా లుక్ అయితే బాగుందండి ఇక శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా అంతా థ్రెడ్ వివింగ్తోనే ఉంటుంది ఇక్కడ శారీ మాత్రమే మొత్తం జరీ వివింగ్తో వచ్చేస్తుంది శారీ అయితే బాగుందండి కానీ వెయిట్ ఒక్కటే ఎక్కువగా ఉంది ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తానండి ఇక మీరు వీడియో చూసేటప్పటికి ఏ శారీ అయినా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి శారీ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్ని సెండ్ చేస్తాను ఏ శారీ అన్నది కూడా మీరైతే నెంబర్ వేయండి ఫస్ట్ శారా సెకండ్ శారా థర్డ్ సారా అలా అయితే పెట్టండి ఏ శారీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నా నేను చూసుకొని రీస్టాక్ అవ్వగానే మీకు అయితే లింక్స్ని సెండ్ చేస్తాను ఇక శారీ ఎండింగ్ పార్ట్లో కూడా డిజైన్ అయితే వచ్చేసింది అండి ఉంది ఎక్కడ డ్యామేజ్ అలా అయితే రాలేదు నీట్గా వచ్చేసింది ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే సేమ్ మనకి శారీకి ఉన్న బార్డరే అదే విధంగా బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇక్కడ వన్ మీటర్ దాకా అయితే ఈ బ్లౌజ్ ఉందండి మీకు ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా ఫ్యాబ్రిక్ సరిపోతుంది బార్డర్ టెన్ ఇంచెస్ ఉంది కాబట్టి ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే వచ్చేస్తుంది ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత అయితే ఫోర్టీన్ ఇంచెస్ ఉన్న వల్ల కూడా ఈ బార్డర్ అయితే సరిపోతుందండి అంత పెద్దగా వచ్చేసింది ఇక్కడ బ్లౌజ్కి మొత్తం కూడా ప్లెయిన్గా చూస్తున్నారు కదా ఈ బ్లూ షేడ్ లోనైతే బ్లౌజ్ ఉంటుంది ఇందులోనైతే బ్లాక్ థ్రెడ్ వివింగ్ అలాగే గోల్డ్ జరీ వివింగ్ అయితే ఉంటుంది తర్వాత అక్కడక్కడ మనకి శారీలో కనిపించాయి కదా కలర్స్ పింక్ బ్లూ ఎల్లో కలర్లు ఉన్నాయి కదా ఇక్కడ బ్లౌజ్ సెంటర్లో అక్కడక్కడ ఇలా చిట్టి చిట్టి ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఓవరాల్గా బ్లౌజ్ అయితే బాగుందండి శారీ అయితే బాగుంది కొంచెం వెయిట్ అయితే ఉంది అదైతే చూడండి మీరు స్కిప్ చేసి ఆర్డర్ని చేశారంటే తర్వాత వెయిట్ ఉన్న శారీ వచ్చిందని అయితే మళ్ళీ అనుకుంటారు కదా అందుకనేసి చూస్ అయితే ఆర్డర్ని చేసుకోండి ఓవరాల్గా ఈరోజు షేర్ చేసిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి శారీ కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్